सकल गुरु अंतर्यामी श्री भारती रमण मुख्य प्राणांतर्गत श्री लक्ष्मी वेदव्यास स्वामी नमः। वेलकम टू हितोपदेश। मनम चूड़पोयेदेमंटे भागवतम भागवतंलो चे आरो अध्यायंनी ఒక ఇంపార్టెన్స్ గురించి భాగవతంలో అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే ఈ పర్టికులర్ ఈరోజు మనం చూడబోయేది భాగవతంలో వచ్చే ఆరో అధ్యాయం గురించి చూడబోతున్నాం అంటే దాని ఇంపార్టెన్స్ గురించి ఆ ఆరో అధ్యాయంని పేరు ఏమంటే ఆత్మశయమ యోగం అంటే ఆత్మశయమ యోగం అంటే మన మనస్ని వచ్చి అంటే మన ఇంద్రియంని కంట్రోల్ చేసుకుంటే ఎంతెంత మంచి మంచి యునో ఇన్సిడెంట్స్ అన్నీ మన లైఫ్లో జరుగుతాయి మన మనస్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అని దాన్ని గురించి ఈ టాపిక్ వస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఇది ఎవరికి చెప్పారంటే మనమందరికీ కూడా మనస్ అభిమాన దేవత ఎవరు అంటే రుద్రదేవుడు శివుడు సో ఈ అధ్యాయం కూడా ఎట్లా వస్తుందంటే రుద్రదేవుడు ఆయన వైఫ్ అయిన పార్వతీదేవికి ఈ అధ్యాయం గురించి చెప్తున్నారు ఈ అధ్యాయం ఎంత గొప్పది భాగవతంలో అని రుద్రదేవుడు పార్వతికి చెప్తున్నాడు అది ఏమని మనం చూద్దాం గోదావరి నది తీరం అక్కడ పిప్పల క్షేత్రం అని ఉంది పిప్పలేశ్వర క్షేత్రం ఆ పిప్పలేశ్వర క్షేత్రంలో ప్రతిష్టానపురం అని ఒక రాజ్యం ఒక ఊరుంది దాన్ని జనశ్రుతి అని కూడా చెప్తారు జానశ్రుత అని కూడా చెప్తారు ఇట్లా మూడు విధంగా చెప్తాడు ఒక రాజుడు ఉన్నాడు మనం ఒక పేరు తీసుకుందాం జానశ్రుత ఆ జానశ్రుత చాలా మంచి గొప్ప రాజుడండి ఎట్లా అంటే అతను వాళ్ళ ప్రజలకి ఏమి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని సాల్వ్ చేసేవాడంట ఇంకా చూస్తే బ్రాహ్మణులకి చాలా చాలా దానాలు ఇచ్చేవాడంట ఇంకా చాలా పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు అన్నీ చేసి దేవతల్ని కూడా తృప్తి చేసేవాడు చాలా గొప్ప రాజుడుగా ఉన్నాడు అతను చేసే దానాలు ఎట్లా అని చూస్తే ఇప్పుడు మనం దానం చేస్తామనుకోండి ఒక ఉద్దరిని నీళ్ళు ఇట్లా పోసి దాంట్లో దక్షిణ పెట్టి తులసి పెట్టి బ్రాహ్మణునికి మనం దానమిస్తాం అంటే ఒక ఉద్దరిని నీళ్ళు ఇట్లా పోస్తాం అంతే ఇతను చేసిన దానాలు ఎట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎట్లా అంటే అతను పోసిన అంటే వైఫ్ వచ్చి హస్బెండ్ చేతిలో ఒక ఉద్దరిని నీళ్ళు ఇట్లా పోసి దాంట్లో ఒక తులసి పెట్టి దక్షిణ పెట్టి ఏం దానం ఇవ్వాలో దాన్ని బ్రాహ్మణునికి ఇస్తారు ఈ జానశ్రుతాన్ని వైఫ్ ఉంది కదా భార్య ఆవిడ పోసిన ఆ ఉద్దరిని నీళ్ళు అంటే దానాల కోసం వాళ్ళు వాడిన నీళ్ళు ఎంత ఉండిందంటే అంటే అన్ని దానాలు చేశారన్నమాట ఆ నీళ్ళు ఆవిరి పైకి వెళ్ళి మేఘాలు ఫామ్ అయ్యి ఆ మేఘం నుంచి వర్షం పడిందంట ఇప్పుడు ఒక నది లేకపోతే సముద్రం నుంచి ఆవిరి పైకి పోతుంది ఆరు ఒక పాండ్ ఆరు ఒక వెల్ అట్లా ఉండొచ్చు అంటే వాటర్ ఎంత ఉండాలి ఇమాజిన్ జానశ్రుత దానం ఇవ్వడానికోసం వాడిన ఉద్దరిని నీళ్ళు అంటే అప్పుడు ఎన్ని నీళ్ళు వాడి ఉండాలి ఎన్ని దానాలు చేసి ఉండాలి ఆ నీళ్ళలో నుంచి ఆవిరి పైకెళ్ళి మేఘాలు ఫామ్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అయ్యి వర్షం పడింది ఆ ఊరికి అంటే ఎంత గొప్ప గొప్ప దానాలని జానశ్రుత వచ్చి చేసి ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి దీనివల్ల ఇంకా హోమం యాగం అన్నీ చేసి దాంట్లో నుంచి అన్ని అగ్ని పైకి వెళ్తుంది కదా దాంట్లో నుంచి కూడా మేఘాలన్నీ ఫామ్ అయ్యి చాలా మంచిగా వర్షాలు పడి ఆ రాజ్యం మొత్తం చాలా సుభిక్షంగా ఉండిందంట ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు సో చాలా ధార్మిక ఒక మంచి రాజుడుగా ఉన్నాడు ఈ జానశ్రుత అన్న ఒక రాజా ఇప్పుడు పైన దేవతలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే యాగం యజ్ఞం ద్వారంగానే దేవతలకి మనం అన్నం ఇవ్వగలుగుతాం అంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వగలుగుతాం డైరెక్ట్గా దేవతలు వచ్చి తీసుకుంటారు వాళ్ళకి మనం చేసే యాగాలు యజ్ఞాల నుంచి మాత్రమే తీసుకుంటారు సో పైన ఇంద్రాది దేవతలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు ఓకే మనం ఒక పని చేద్దాం ఈ జానశ్రుత చాలా మంచి మంచి
హోమాలు యజ్ఞాలు అన్నీ చేసి దాన ధర్మాలని చేసి చాలా గొప్ప రాజుడుగా ఉన్నాడు. మనమందరం కలిసి డైరెక్ట్గా జానశ్రుత దగ్గరికి వెళ్ళిపోదాం, వెళ్ళి అనుగ్రహం చేద్దాం అని డిసైడ్ అయ్యి అందరూ దేవతలు అండి, అందరూ అంటే అందరూ వరుణ ఇంద్ర అగ్ని అందరూ ఉన్నారు కదా దేవేంద్రుడి నుంచి, ఇంకా అందరూ వచ్చి జాయిన్ అయ్యి ఏం చేస్తారు, హంస పక్షి రూపం ధరించుకుంటారు. అందరూ హంస పక్షి రూపం ధరించుకొని అక్కడి నుంచి ఎక్కడ పైన స్వర్గలోకం నుంచి దేవలోకం నుంచి భూలోకంకి వస్తున్నారు. సో ఆ హంసపక్షి రూపం ధరించుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు కొంచెం పక్షులు ఫాస్ట్గా వెళ్తున్నాయి, కొంచెం పక్షులు వెనకాల స్లోగా వస్తాయి. ఇప్పుడు ఇవి అన్నీ జరిగేది అన్నీ కూడా ఈ జానశ్రుత రాజుడు ఉన్నాడు కదా, అతను నైట్ అతను ఇంట్లో అంటే ప్యాలెస్లో నిద్రపోతూ ఉన్నప్పుడు కలల్లో అన్నీ కూడా తెలుస్తాయి, ఇదన్నీ జరుగుతూ ఉంది, దేవతలు మాట్లాడుకుంటున్నారు, హంసపక్షి రూపంలో వస్తూ ఉన్నారు నా దగ్గర అని చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే అతను చేసిన దానాలు ధర్మాలు వచ్చి అతనికి ఫ్యూచర్ కూడా తెలిసేలాగా తనకి చుట్టూ ఏం జరుగుతుందో తెలిసే అంత జ్ఞానం వచ్చి దేవుడు వచ్చి ఇచ్చాడనమాట. ఇదన్నీ చేస్తే ఇదన్నీ మనకి కూడా అవుతాయి. ఈ పక్షులన్నీ వెళ్తూ ఉన్నాయి, ఇదన్నీ డ్రీంలో చూస్తూ ఉన్నాడు రాజుడికి, అన్నీ తెలుస్తుంది కనిపిస్తుంది, ఆ డ్రీంలో ఇదన్నీ జరుగుతుంది అని కనిపిస్తుంది, కలలోనే దృశ్యం కనిపిస్తుంది. కొంచెం పక్షులు వెళ్తూ ఉన్నాయి, కొంచెం పక్షులు వెనకాల స్లోగా వస్తూ ఉన్నాయి, కొంచెం పక్షులు ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి, కొంచెం పక్షులు స్లోగా వస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ ఫాస్ట్గా వెళ్ళే పక్షులు చెప్తాయి, వెనక తిరిగి తొందరగా రండి, తొందరగా రండి, మనం వెళ్ళి రాజుడికి వెళ్ళి అనుగ్రహం చేద్దాం. అప్పుడు స్లోగా వచ్చే హంస పక్షుల్లో కొంచెం హంస పక్షులు చెప్తాయి, అక్కర్లేదు మెల్లిగానే వెళ్దాం, ఎందుకు అలా చెప్తున్నారు అని చెప్తుంది. కరెక్టేలే, ఆ రాజుడు అన్నీ చేశాడు, దానాలు ధర్మాలు అన్నీ గొప్పగా చేశాడు, అన్నీ చేశాడు, కానీ ఈ రాజుడి కన్నా ఇంకా బెస్ట్ పీపుల్ ఉన్నారు, ఇంకా శ్రేష్టమైన వాళ్ళందరూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇతనికి ఇంత ఫాస్ట్గా వెళ్ళాలని అక్కర్లేదు అని కొంచెం హంస పక్షులు చెప్తాయి. ఇది కూడా రాజుడు వింటూ ఉన్నాడు. చూడండి, పక్షి భాష కూడా అర్థమయ్యే అంటే జ్ఞానం దేవుడు కొంచెం ఇచ్చేసాడు అనమాట. ఇది కూడా కళలో అన్నీ వినిపించుకుంటాడు. రాజుడికి చాలా షాక్ అవుతుంది, నేను కదా చాలా మంచిగా అన్నీ చేస్తూ ఉన్నాను, నాకన్నా గొప్పగా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు అని కళలోనే వాళ్ళు ఏం మాట్లాడతారని వింటూ ఉన్నాడు. అప్పుడు ఈ స్లోగా వచ్చే పక్షులు చెప్తాయి, ఈ రాజుడి కన్నా ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు, ఈ రాజుడు ఏమి రైగ్వ మహర్షి అంత గొప్పవాడు కాదులే అని ఒక వర్డ్ చెప్తాడు. రైగ్వ మహర్షి అంత గొప్పవాడు కాదు ఈ రాజుడు అని చెప్తాయి. మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళే పక్షులన్నీ కూడా స్లో అయ్యి ఇంకా వీళ్ళు అందరూ కలిసి మెల్లిగా వెళ్తున్నారు. ఇప్పుడు రాజుడు టక్కమని లేచేశాడు, కళ్ళు తెరిచి చూస్తే కళలో ఇదన్నీ జరిగిందనమాట. ఓ, అది ఎవరు రైగ్వ మహర్షి అని ఆ పక్షులు మెన్షన్ చేసాయి కదా, ఎవరది, మనకన్నా చాలా బెస్ట్ శ్రేష్టమైన ఒక పర్సన్ అని కూడా చెప్పింది, ఎవరు అని మనం కనుక్కోవాలి అని చెప్పి నెక్స్ట్ డే ఏం చేస్తాడు, అతను సారథిని పిలుస్తాడు, మినిస్టర్ సారథి అందరు పిలిచి సారథి దగ్గర చెప్తాడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, భారతదేశం మొత్తం తిరిగి రైగ్వ మహర్షి ఎక్కడ ఉన్నారో చూసి వెతుక్కొని వచ్చి నాకు చెప్పు, నేను వెళ్ళి ఆయనని దర్శనం చేయాలి, ఎందుకంటే నాకన్నా గొప్పవాడు అని రైగ్వ మహర్షినే కదా హంస పక్షులని చెప్పాయి, సో నేను వెళ్ళి మీట్ అవ్వాలి, ఆయన అనుగ్రహం పొందాలి అని రాజుడు డిసైడ్ అవుతాడు. ఇప్పుడు ఈ సారథి దేశం మొత్తం వెతుక్కుని వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ వెళ్తున్నాడు తెలుసా, అన్ని తీర్థక్షేత్రాలకి వెళ్తున్నాడు, ఎందుకంటే మహర్షి అంటేనే ఒక గొప్ప క్షేత్రంలోనే ఉంటారు అనే ఒక ఉద్దేశంలో. కాశీకి వెళ్తాడు లేరు, గయాకి వెళ్తాడు లేదు, గదాధర లేదు, మథుర లేదు, కేదార్ వెళ్తాడు లేదు, ద్వారావతి, సోమనాథ్, అవంతి నగర, విష్ణుగయ, కొల్లాపుర, తుంగభద్ర, నర్మదా తీర, ఇంకా ఓంకారేశ్వర టెంపుల్, ఇట్లా అన్నీ పుణ్యక్షేత్రాలకి వెళ్తున్నాడు. తిరుమల తిరుపతి నుంచి అన్ని చోటుకు వెళ్తున్నాడు, ఆయన కనిపించట్లేదు. ఇంకా యమునా నది తీరంకి వెళ్తాడు, అక్కడ స్వయంభూ దేవస్థానం ఉంది కాశ్మీరంలో,
అక్కడ కనపెడతాడు రైక్వ మహర్షి అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ సారథి వెళ్ళి అంటే దేవుడు ఏం చేశాడంటే అన్ని పుణ్యక్షేత్రాలని కూడా మీరు చుట్టూ పుణ్యం తీసుకోవాలి అన్న ఉద్దేశంలో ఇట్లా సారథిని కూడా తిరగపెట్టాడనమాట. రాజుడే కదా పంపించాడు, సో ఆ పుణ్యం రాజుడు కూడా కొంచెం వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో. ఇప్పుడు ఈ సారథి వెళ్ళి రైక్వ మహర్షి దగ్గర దండం పెట్టుకుని ఇట్లా చెప్తాడు, ఇట్లా మా రాజుడు మిమ్మల్ని వచ్చి మీట్ అయ్యి మీ దగ్గర అనుగ్రహం పొందుకుందామని అనుకుంటాడు, రావచ్చా ఆయన అంటే రైక్వ మహర్షి తప్పకుండా రావచ్చు అంటే సారథి మళ్ళీ తిరిగి వెళ్ళి గోదావరి నది తీరంకి వెళ్ళి పిప్పలేశ్వర దేశంకి వెళ్ళి జానశ్రుత మహారాజా దగ్గర చెప్తాడు, ఇట్లా నేను రైక్వ మహర్షిని మీట్ అయ్యాను, రండి మనం వెళ్దామని ఇంకా అందరి పరివారం సైతం వెళ్తున్నాడు. రాజుడైతే పెద్ద గొప్ప గొప్ప గిఫ్ట్స్ అండి, ఇప్పుడు ఒకళ్ళని మనం ఋషులు మునిలు ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఇంకా పెద్దవాళ్ళు ముసలవాళ్ళు ఉన్న ఇల్లు ఇక్కడ ఈ ఇలాంటి మనం చోటు ఎక్కడికి వెళ్ళినా కూడా చేతిలో ఏమీ లేకుండా వెళ్ళకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరింటికైనా మనం వెళ్ళేటప్పుడు ఉత్తు చేతిలో వెళ్ళకూడదు, ఏదో ఒక పళ్ళు ఒక స్వీట్, లేడీస్ ఉంటే సుమంగళ స్త్రీలు ఉంటే పూ మల్లీ పూ అంటే జాస్మిన్ ఇట్లాంటిది మనం వచ్చి పట్టుకెళ్ళాలి. ఈ ఇతను జానశ్రుత పెద్ద రాజుడు కదా, సో పెద్ద పెద్ద బండిలో బంగారం వజ్రం వైఢూర్యం రత్నాలు ఇట్లా గోమేతకాలు ఇట్లా పెద్ద పెద్ద ప్రెషియస్ థింగ్స్ అన్నీ కూడా పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఋషిని వచ్చి మీట్ అవుతాడు. మీట్ అయ్యి ఇట్లా నేను మీకోసం అన్నీ తెచ్చాను ఐశ్వర్యం అన్నీ తెచ్చానంటే రైక్వ మహర్షికి కోపం వచ్చేస్తుంది, నేను ఇదన్నీ పెట్టుకుని ఏం చేస్తాను, నేను ఒక విరక్తుడు కదా, నాకేం వద్దు అనే కదా, నేను అలోన్ ఉన్నాను, నాకు వైఫ్ లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఫ్యామిలీ లేరు, నేను అలోన్ ఉన్నాను, జస్ట్ దేవుడి దగ్గర మాత్రం మాట్లాడుకుని నేను అలోన్ ఉన్నాను, నేను 1000 రూపీస్ అని పెట్టుకుని నేనేం చేస్తాను, నీకు ఎంత అహంకారం అని రైక్వ మహర్షి కోపం వచ్చేస్తుంది. అప్పుడు జానశ్రుత రాజుడు చెప్తాడు, అయ్యయ్యో మహర్షి కాదు కాదు మీరు అట్లా అనుకోవద్దు, నేను అహంకారం చూపించడానికోసం రాలేదు, నా దగ్గర ఉన్నది ఇద్దామని అనుకుని వచ్చాను అంతే. కథలో దేవతలందరూ కూడా వచ్చి హంసపక్షి రూపంలో వచ్చి ఇట్లా జానశ్రుత కన్నా రైక్వ మహర్షి చాలా శ్రేష్టమైన ఒక మహర్షి అని చెప్పారు కాబట్టి మిమ్మల్ని దర్శనం చేసుకుని మీ దగ్గర అనుగ్రహం పొందుదామని వచ్చాను తప్ప నా అహంకారం అన్ని చూపించాలన్న ఉద్దేశం ఏం నాకు కాదు, నాకు అస్సలు అహంకారం అనేది లేదు, మీరు నన్ను క్షమించాలి అని రాజుడు రిక్వెస్ట్ చేస్తే రైక్వ మహర్షి అర్థం చేసుకుంటాడు. ఓకే జానశ్రుత కూర్చో అని చెప్పి ఐడియా అంటే ఈయన అడుగుతాడు, ఏం చేయాలి నేను మీలాగా నేను శ్రేష్టం అవ్వడానికి నేను ఏం చేయాలి అంటే అక్కడ రైక్వ మహర్షి చెప్తున్నారు, రాజా నువ్వు అన్ని బాగా చేస్తావు, ప్రజల్ని బాగా చూసుకున్నావు, ధర్మంగా ఉన్నావు, అన్ని చేస్తావు కరెక్ట్, ఒక్కటి నువ్వు మిస్ అయ్యావు, ఏమంటే జ్ఞాన సంపాదన, జ్ఞానం నేను సంపాదించుకోవాలి, ఆ జ్ఞానం సంపాదన చేసుకోవడానికి నువ్వు ఒక మంచి గురువు దగ్గర భాగవతం చదువు, భాగవతం చదివితే నీకు జ్ఞానం వస్తుంది, బ్రహ్మ జ్ఞానం వస్తుంది, పర్టికులర్లీ భాగవతంలో 6th అధ్యాయం నువ్వు చదవాలి, ఆత్మశయమ యోగా, ఇది ఏమంటే నీ మనసుని నియంత్రణ చేస్తుంది, అంటే నీ మనసుని నీ దగ్గర ఎట్లా పెట్టుకోవాలి, నీ మనసుని ఎట్లా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ ఇంద్రియాలని ఎట్లా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అన్న ఒక నీకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది ఆ భాగవతం 6th అధ్యాయం. ఎందుకంటే మన ఐస్ చూస్తే ఎక్కడ కలర్ఫుల్గా బాగుందో అక్కడ చూస్తాం, మన నోస్ ఎక్కడ మంచి స్మెల్ వస్తుందో అక్కడ వెళ్ళి ఇట్లా ఇది చేస్తాం, మన మౌత్ ఏమి టేస్టీగా మనకి దొరుకుతుందో అది తినాలని విష్ చేస్తాం. ఇట్లా కాకుండా అది బాగుంటే తినాలి, అది బాగుంటే చూడాలన్నది కాదు కదా, అది మంచిదా, ఇది మంచిదా తినడానికి, అది చూడడానికి మంచిదా, ఇది ఈ సెల్ఫ్ కంట్రోల్ మనకి రావాలంటే భాగవతం 6th అధ్యాయం నువ్వు చదవాలి, ఇది ఒక మంచి గురువు దగ్గర నువ్వు వెళ్ళి చదువు, నీకు జ్ఞానం వస్తుంది, బ్రహ్మ జ్ఞానం కూడా వస్తుంది, సో ఇప్పుడు నువ్వు ఆ దేవతలు చెప్పినట్టు ఇంకా శ్రేష్టం అవుతావు, సో నువ్వు చేసే ఒక బ్యాలెన్స్ పని నీకు ఇంకా నీ లైఫ్లో ఏమంటే జ్ఞానం సంపాదన చేయాలి అని రైక్వ మహర్షి రాజుడికి అడ్వైస్ ఇచ్చి పంపిస్తాడు. జానశ్రుత కూడా దండం పెట్టుకుని థ్యాంక్స్ చెప్పేసి తిరిగి తన దేశానికి వెళ్ళి ఇట్లాగే భాగవతం 6వ అధ్యాయం చదివి జ్ఞానం పొందుతాడు. 6వ అధ్యాయం మాత్రమే కాదు అన్ని అధ్యాయం చదవాలి, ఇది 6వ అధ్యాయం ఎందుకంటే మనం మనస్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం
యూస్ చేసుకోవడానికి. ఓకే, అండ్ దీంట్లో నుంచి మనం తెలుసుకోవాలి, ఒక చూసారంటే ఈ రాజుడి దగ్గర చూసారంటే మహారాజు కదా, చక్రవర్తి అన్నీ ఉన్నాయి, పెద్ద ప్యాలెస్ ఉంది, లక్ష లక్ష మంది పని వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, యాహాలు యజ్ఞాలన్నీ చేసేస్తాడు, అన్ని అన్ని దానాలు ధర్మాలు చేసేస్తాడు, మినిస్టర్స్ ఉన్నారు, మహారాణిలు ఉన్నారు, ఎన్ని మంది ఉన్నారు సేవకులు. బట్ ఈ రైగ్వ మహర్షి దగ్గర పని వాళ్ళు లేరు, పెద్ద సేవకులు లేరు, పెద్ద రథాలు లేరు, అశ్వాలు లేరు, అశ్వాలు ఇంకా గజాలు ఏమీ లేదు, ఇంకా ఈ సెక్యూరిటీ గార్డ్స్ లేదు రాజు దగ్గర ఉన్నట్టు, అక్కడ ఉన్నట్టు పెద్ద పెద్ద మహారాణిలు స్త్రీలు ఎవరు లేరు, మినిస్టర్స్ లేరు, ఐశ్వర్యం లేదు, సంపత్తు లేదు. అయినా కూడా ఈ రాజుడు ఎవరు కాల్లో వెళ్ళి పడాల్సిందయింది చూసారా, జ్ఞానం ఎవరి దగ్గర ఉందో, బ్రహ్మ జ్ఞానం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ కాల్లో వెళ్ళి పడాల్సిందయింది. అందుకే మన లైఫ్లో ది బెస్ట్ సంపాదన అంటే జ్ఞాన సంపాదన, ఆ తర్వాతనే ఈ డబ్బు సంపాదన అనేది అని ఈ కథని ఒక తాత్పర్యం అన్నమాట. ఉత్తు డబ్బు ఐశ్వర్యం పెట్టుకొని మనం దేవుడిని పాదాలని పొందటం అనేది జరగదు, జ్ఞాన సంపాదన కూడా మనకి కావాలి అన్నది ఈ ఎపిసోడ్ని ఒక ఉద్దేశం. సో ఐ థింక్ మీకు ఎపిసోడ్ నచ్చింది అని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సకల గురు అంతర్యామి శ్రీ భారతీరమ ముఖ్య ప్రాంతాల కథ శ్రీ లక్ష్మీనరసింహ వేద వ్యాసాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.